కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. బెంగళూరులో పెళ్లిళ్ల ఘటన నేపథ్యంలో కడప జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించింది. పిఎఫ్ఐ సభ్యులు సలీం చెర్లోపల్లి వద్ద ఒక నివాసంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం రావడంతో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెర్లోపల్లికి అగంతకులు ఫోన్ చేసి 2 రోజులు షెల్టర్ ఇవ్వాల్సిందిగా కాల్ చేయడంతో సలీంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో కడప జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించింది. పిఎఫ్ఐ సభ్యులు సలీం చెర్లోపల్లి వద్ద ఒక నివాసంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం రావడంతో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెర్లోపల్లి జేకు అగంతకుడు ఫోన్ చేసి 2 రోజులు షెల్టర్ ఇవ్వాల్సిందిగా కాల్ చేయడంతో సలీంను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, పిఎస్ఐ సంస్థకు చెందినటువంటి సలీం అనే వ్యక్తి కడప జిల్లా మైదుకూరులోని చెర్లోపల్లిలో స్థావరం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నాడు అంటూ ఎన్ఐఏకి వచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు ఇక్కడికి వచ్చారు. అతన్ని చాకచక్యంగా అతన్ని పట్టుకొని తీసుకెళ్లిన పరిస్థితి, ఇతనికి ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్నాయి అనే సమాచారము అందుతూ ఉంది. అంతేకాకుండా ఇతను గతంలో 1-2 ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు, అందువల్ల అతన్ని పట్టుకోవడం కోసం ఎంతో కాలంగా ఎన్ఐ ట్రై చేస్తూ ఉంది. అంతేకాకుండా అతని పైన ఒక 2 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. తాజాగా బెంగళూరులో జరిగినటువంటి కాల్పుల సంఘటన నేపథ్యంలో ఎన్ఐ దేశవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతుంది. అందులో భాగంగా సలీం ఇందులో పార్టిసిపేట్ చేశాడన్న ఒక అనుమానంతో వాళ్ళు అతని ఆచూకీ కోసం ట్రై చేస్తూ ఉంటే అతను వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. మొత్తానికి అతను మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర ఉన్నాడని కనుక్కొని ఇక్కడికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని తిరిగి వెళ్ళిపోయే సమయంలో అక్కడ ఉన్నటువంటి చెర్లోపల్లి వాస్తవులు, గ్రామస్తులు వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులకు కూడా ఎన్ఐఏ అధికారులు కొంత సమాచారం ఇచ్చి వెళ్ళారు. అయితే ఇతన్ని పిఎఫ్ఐ సంస్థకు చెందినటువంటి మరో వ్యక్తి ఎవరో ఫోన్ చేసి, చెర్లోపల్లిలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి, సలీం అనే ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు, అతనికి కొద్ది రోజులు షెల్టర్ ఇవ్వండి అని చెప్పడంతో ఎగ్జాక్ట్లీ సలీం అదే ఊరికి రావడము, అక్కడ ఆశ్రయం పొందడం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు ఇక్కడనే సలీంను ఒకవేళ దాచాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడికి వెళ్ళి తలదాచుకోమని వాళ్ళ సభ్యులు చెప్పాల్సి వచ్చింది అనే దానిపైన ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు కూడా కూపీ లాగుతున్నారు. అతనికి షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా అన్ని విధాలుగా నిర్ణయించి విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు కడప జిల్లాలో ఉన్నారు, వాళ్ళని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు అన్న ఒక వార్త బయటకు రావడంతో కడప జిల్లాలో కూడా ఒకసారిగా కలకలం రేగిందని చెప్పవచ్చు. రెడ్ థ్యాంక్ యూ సుదర్శన్.